కొత్త మార్కెట్ కి అప్పీల్ అవ్వాలంటే ముందుగా స్ట్రాంగ్ అయిన మార్కెట్ ని కాపాడుకోవాలి. ఈ లెక్క చూసుకోకుండా స్పైడర్ కి మహేష్ తప్పుడు లెక్క వేశారు. తమిళనాడు మార్కెట్ ని క్యాప్చర్ చేసే ఆదుర్దాతో తెలుగులో తనకున్న స్టాండర్డ్ మార్కెట్ ని వదిలేశారు. ఫ్యామిలీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మహేష్ వారిని క్యాటర్ చేసే సినిమా కాకుండా స్పైడర్ లాంటి సైకో థ్రిల్లర్ చేశారు. దాంతో ఫ్యామిలీస్ ఈ చిత్రాన్ని పూర్తిగా పక్కన పడేశారు. తమిళ జనాలకు నచ్చే కాన్సెప్ట్ ఎంచుకోవడంతో తెలుగులో ఈ చిత్రం కంప్లీట్ డిజాస్టర్ అయింది. అటు తమిళంలో కూడా ఈ చిత్రంతో మహేష్ కోరుకున్న ఫలితం రాలేదు. అక్కడ కూడా ఫ్లాప్ అవడంతో రెండుకి చెడ్డ రేవడిగా మిగిలింది. ఇదంతా చూసిన అల్లు అర్జున్ తన బైలింగ్వల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్నా కానీ తెలుగులో మాత్రం ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవ్వాలని చూస్తున్నారు. అందుకే తెలుగు ప్రేక్షకుల కోసమే ఈ సినిమా తీయమని లింగ స్వామితో మాట్లాడారట. తమిళ ప్రేక్షకుల నాడికి తగ్గట్టు కొన్ని సీన్లు అక్కడ మార్చుకోమని, కానీ ప్రధానంగా తన తెలుగు మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని కథలో మార్పులు చేయమని చెప్పారట. రెండు వెర్షన్స్ రెడీ అయినా పర్వాలేదు, కానీ ఒక వెర్షన్ వల్ల మరొకటి ఎఫెక్ట్ కాకుండా చూసుకోమని అనడంతో లింగ స్వామి ఆ పని మీద ఉన్నారట. పక్క వాళ్ల ఫలితాలను చూసి జాగ్రత్త పట్టడం కూడా ఒక ఆర్టే.